ఆ రోజు డిసెంబర్ 31 2021 ఆ ఏడాది చివరి రోజు ఉత్తరప్రదేశ్లోని ఉటాని అనే ప్రాంతంలో ఈ క్రూరమైన సంఘటన జరిగింది. కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి తన బంధువుల ఇంటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం మార్కెట్కు పోయి సామాను కొనుక్కొని వస్తానని వెళ్ళిన అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. ఆ రోజు సాయంత్రం వరకు ఆమె కోసం వెతికారు, అయినా కూడా ఆమె ఆచూకీ దొరకలేదు. రాత్రి మొత్తం ప్రపంచమంతా కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తుంటే ఆ కుటుంబం మాత్రం ఆ అమ్మాయి కోసం వెతికింది. కానీ ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. కాలేజీ అమ్మాయి కనిపించకుండా పోయిన విషయం ఆ ప్రాంతంలో వైరల్గా మారింది. మరుసటి రోజు ఉదయమే ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఆ ఏరియాకు వచ్చి చుట్టుపక్కల వెతికారు, అనుమానితులను విచారించారు. చాలా సీరియస్గా విచారణ చేస్తున్న పోలీసులకు అప్పుడు తెలియలేదు తాము ఒక సీరియల్ కిల్లర్ను వెతకబోతున్నామని. ఈ అమ్మాయిలాగే అదే ప్రాంతంలో చాలామంది బాలికలు యువతులు కనిపించకుండా పోయారు. కానీ ఇదంతా ఒక్కడే చేస్తున్నాడని ఆ టైంలో పోలీసులు ఊహించలేకపోయారు. ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ, రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. కాలేజీ అమ్మాయి కనిపించకుండా పోయిందని తెలిసి పోలీసులు ఆమె కోసం వెతకసాగారు. సుమారు 6 రోజుల తర్వాత ఫరీదాబాద్లోని ఆగ్రా ఏరులో ఒక యువతి డెడ్ బాడీ కొట్టుకొచ్చిందన్న వార్త పోలీసులకు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఒక గోనె సంచిలో యువతి డెడ్ బాడీ కట్టబడి ఉండింది. పోలీసులు వెంటనే పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఆ అమ్మాయిని ఎవరో అత్యాచారం చేసి ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారని రిపోర్టు వచ్చింది. ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి యువతి బంధువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ డెడ్ బాడీని చూడగానే వాళ్ళు గట్టిగా ఏడ్చారు. ఆ డెడ్ బాడీ మా అమ్మాయిదేనని పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత పోలీసులు విచారణను వేరే ట్రాక్లో ప్రారంభించారు. ఆ యువతి బంధువుల ఇంటి పక్కన ఉన్నవారెవరైనా ఈ దారుణం చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడపట్టారు. పోలీసులు ఇలా విచారణ చేస్తున్న క్రమంలో ఈ కేసును మలుపు తిప్పేలా ఇంకో సంఘటన జరిగింది. అదేంటంటే చనిపోయిన యువతి బంధువులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ను ఆ ఇంటామే ఎత్తింది. అందులో ఒక మగ గొంతు ఏం చెబుతోందంటే, నేనే మీ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశానని చెప్పాడు. ఆ గొంతు వినగానే ఆమెకు ఒక అనుమానం వచ్చింది. ఈ గొంతును ఎప్పుడో ఎక్కడో విన్నానని అనిపించింది. చివరకు జ్ఞాపకం వచ్చింది, వారి ఇంటికి కొంచెం దూరంలో ఒక పాత హాస్పిటల్ కట్టడం ఉండింది. అది ఇప్పుడు పనిచేయడం లేదు. అందులో పనిచేసే సెక్యూరిటీ గార్డుగా అతన్ని గుర్తుపట్టింది. ఆ విషయం వెంటనే పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు ఆ పాత హాస్పిటల్కు పోయి అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డును పట్టుకున్నారు. అతని వయసు 54 ఏళ్ళు. అతని పేరు సింగ్రాజ్. పోలీసులకు అతడు ఆల్రెడీ పరిచయమైన వాడే. అతడు జస్టా అనే గ్రామానికి చెందినవాడు. అతనిపై అంతకుముందే 2-3 చోరీ కేసులున్నాయి. అందువల్ల పోలీసులకు అతడు సుపరిచితుడే. అతన్ని పట్టుకుని పోలీసులు వారి స్టైల్లో విచారించారు. అప్పుడు అతడు అన్ని వాస్తవాలు చెప్పుకొచ్చాడు. నేనే ఆ అమ్మాయిని చంపానని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి కుటుంబం నాకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయితో ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడానని చెప్పాడు. ఆ పరిచయంతోనే ఏదో సాకు చెప్పి ఆ అమ్మాయిని నేనే పాడుబడిన ఆసుపత్రికి రప్పించానని చెప్పాడు. లోపలికి రాగానే లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ప్రయత్నించానని, ఆమె నన్ను తోసేసి పారిపోవడానికి ప్రయత్నించిందని చెప్పాడు. ఆమె కంటిన్యూగా అరుస్తుండడంతో 4 దెబ్బలు వేశానని, వెంటనే సొమ్మసిల్లి పడిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత అత్యాచారం చేశానని చెప్పుకొచ్చాడు. మెలకువ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అందరికీ ఈ విషయం చెబుతుందన్న భయంతో గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. డెడ్ బాడీని గోనె సంచిలో కట్టి ఆ పాడుబడిన ఆసుపత్రి బేస్మెంట్లో పెట్టానని చెప్పాడు. 2 రోజులు ఆ డెడ్ బాడీ అక్కడే ఉండిందని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు ఆమె బంధువులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఈ ఆసుపత్రి బేస్మెంట్కు వెళ్ళి వెతకలేదని, అందువల్ల తప్పించుకున్నానని చెప్పాడు. 2 రోజుల తర్వాత డెడ్ బాడీని సైకిల్ కట్టుకుని
కొంచెం దూరంలో ఉన్న ఆగ్రా ఏరులో పారేశానని చెప్పుకొచ్చాడు. పోలీసులు ఈ విషయం వినగానే ఈ కేసు సాల్వ్ అయిందని అనుకున్నారు. కానీ అదే సమయంలో పోలీసులు ఇంకో విషయం ఆలోచించసాగారు. ఇంత తెలివిగా ఇదంతా చేశాడంటే ఇది వీడి మొదటి కేసు అయి ఉండదని సందేహపడ్డారు. అతని మొదటి కేసు ఇదే అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా భయపడి ఉండేవాడని వారి అనుభవాన్ని రంగరించి అనుమానించారు. అతని మొదటి కేసు ఇదే అయితే ఇంత ధైర్యంగా 2 రోజుల పాటు డెడ్ బాడీని బేస్మెంట్ లో పెట్టుకుని ఉండేవాడా అని అనిపించింది. పోలీసులు మళ్ళీ అతన్ని పట్టుకుని వారి విచారణ స్టార్ట్ చేశారు. అప్పుడే అతడు చెప్పింది విని పోలీసులే అదిరిపడ్డారు. ఇది తన మొదటి కేసు కాదని, ఇలాగే నేను చాలా మంది అమ్మాయిలను అత్యాచారం చేసి చంపానని చెప్పుకొచ్చాడు. పోలీసులు తాము ఒక సీరియల్ కిల్లర్ను పట్టుకున్నామని అప్పుడే వారికి తెలియవచ్చింది. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు చంపావో చెప్పమని అన్ని డీటెయిల్స్ అడిగారు. అతడు 6 మందికి పైగా అమ్మాయిలను అక్కడే హత్య చేసినట్లు చెప్పాడు. వారిలో 12 నుంచి 15 వయసు లోపల ఉండే చిన్నారులని చెప్పుకొచ్చాడు. వారందరికీ ఏదైనా ఒక ఆశ చూపి పాడుబడిన హాస్పిటల్కు తీసుకెళ్తాడట. బాలికలైతే బిస్కెట్లు చాక్లెట్లు ఆశ చూపుతాడు. పెద్దవాళ్ళైతే ఏదో ఒక సాయం అడిగి లోపలికి పిలుస్తాడు. దయచేసి ఆ పని చేసి పెట్టమని బతిమలాడతాడు. ఏదో పాపమని లోపలికి రాగానే వాళ్లను తాకడం ప్రారంభిస్తాడు. అతడు తప్పుగా తాకగానే ఆ అమ్మాయిలు గట్టిగా అరుస్తారు. వాళ్ళు అరిచినా పరుగెత్తినా గొంతు నులిమి చంపుతానని చెప్పాడు. ఆ తర్వాత అత్యాచారం చేసి ఒక సంచిలో మూట కట్టి బేస్మెంట్లో పెడతానని చెప్పుకొచ్చాడు. ఉదయం 3 గంటల సమయంలో జనసంచారం లేని సమయంలో సైకిల్కు కట్టుకుని ఆగ్రా ఏరులో పారేస్తానని పోలీసులకు వివరించాడు. ఆగ్రా ఏరు అనేది పెద్ద ఎత్తున నీరు ప్రవహించే ఏరు. అందువల్ల ఈ డెడ్ బాడీస్ కొట్టుకొని పోయేవని చెప్పాడు. అవి వేరే జిల్లాకు పోవడం వల్ల అక్కడున్న పోలీసులు లోకల్ గా ఎవరో చనిపోయారని అనుకుంటారు. అందువల్ల లోకల్ గా కేసు నమోదు చేసి అక్కడక్కడే విచారణ చేస్తారు. ఇక్కడున్న పోలీసులకు ఆ డెడ్ బాడీ విషయం తెలియదని, అందువల్ల తాను చాలా హత్యలు చేసినా దొరకకుండా తప్పించుకున్నానని చెప్పుకొచ్చాడు. వెంటనే ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకుని పోలీసులు జైల్లో వేశారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. మదురై జిల్లాలోనైనా ఫరీదాబాద్ జిల్లాలోనైనా గత 3 సంవత్సరాలుగా చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని పోలీసుల విచారణలో తెలియవచ్చింది. ఈ కేసుల్లో ఇతనికి ఏ కేసుతో సంబంధం ఉందోనని ఆరా తీస్తున్నారు. ఇంతమందిని చంపానని అతడు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ 6గురిలో కొందరు కనిపించకుండా పోయింది కూడా పోలీసులు సరిగా కేసు నమోదు చేయలేదు. 2 సంవత్సరాల కింద ఒక బాలిక కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వస్తే మీ కూతురు ఎవరినైనా తీసుకుని పారిపోయి ఉంటుందని, 2 రోజులు ఆ ఫిర్యాదు కూడా ఫరీదాబాద్ పోలీసులు తీసుకోలేదు. ఆ తర్వాత కమిషనర్ దగ్గరికి వెళ్ళి వేడుకుంటేనే ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఆ కేసును అస్సలు పట్టించుకోలేదు. ప్రస్తుతం సింగరాజును విచారిస్తుంటే ఆ కేసు కూడా బయటపడింది. పోలీసులు కొంచెం అప్పుడే అప్రమత్తమై విచారణ చేస్తే తమ కూతురు ప్రాణాలతో దక్కేదని ఆ పాప తల్లిదండ్రులు రోదించారు. అప్పుడే ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకుంటే ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలు దక్కేవని ఏడ్చారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ సింగరాజ్ 6గురిని చంపాడా లేక ఇంకా చాలా మందిని చంపాడా అనే వివరాలు విచారణలో బయటపడతాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.